ఇప్పుడు పొలిటికల్ గా ఎవరన్నా ముందుకు పడాలని మీ దగ్గరకు వస్తే అలా ఎంకరేజ్ చేస్తారా ఇప్పుడు మన కార్పొరేటర్ టికెట్లు ఇచ్చి పెడతా ఉన్నా మీ పదవి కోసం అని వస్తే ఏ పదవి గురించి ఎమ్మెల్యే కావాలని వస్తే ఎమ్మెల్యే కావాలని బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం నుంచి వస్తారు కదా వాళ్ళుగా సార్ మీ పార్టీల సంగతి అడుగుతున్నాను మా అధ్యక్షుడు మీ దగ్గర అన్న పద్జన్న నాకు బీఆర్ఎస్ పార్టీ అంటే చాలా ఇష్టమే నేను ఎమ్మెల్యేగా నిలబడదాం అనుకుంటున్నా జర సార్కి చెప్పి నువ్వు జర నన్ను నిలబెట్టే అని అంటే ఇట్లా మీరు ఏమంటారు ఇప్పుడు ఎట్లా ఉన్నది నీ ప్రశ్న అంటే నీకు అడగనీకి వస్తలేదు అది కరెక్ట్ వేలా అడుగుతలేవు నువ్వు మీ ఇంట్లోకి వచ్చే ఎందుకు నువ్వు ఈ ఇంట్లో నన్ను ఇల్లు కలిపి పట్టుకుని ఈ ఇంట్లో ఎందుకున్నావు అంటే ఏం నేను అదే అంటున్నా సార్ పార్టీ ఎవరికి ఇల్లు కాదు సార్ ఎప్పుడు కూడా ఏది పార్టీ అనేది రేపు నాకంటే ఎక్కువ పని లేదు నాకంటే మంచిగా పని చేస్తూ ఇంకా మంచోళ్ళకి ఇట్ వస్తే ఏ సార్లకు సార్ అవకాశం ఇస్తున్నా ఎందుకు వద్దంటే ఎప్పటికీ మీరు మీరే ఉంటారు మీరు మీరే ఎందుకంటాం అమ్మా పని చేసే పని కోలం అనేది మీరు ఇప్పుడు నాకంటే ఇంకా మంచి పని చేస్తారు ఎవరైనా అని మా అధ్యక్షుల దగ్గర అంటే సింపుల్ గా ఇప్పుడు నన్ను అంటారు కదా మీరు నీకు అడగస్తలేదు మీరు చెప్పేది కూడా మీరు అట్లా చెప్తారు మీకు కూడా రేపు ఇక్కడ నేను పద్మాలు ఏం చెప్తారు అంటే మేము మా పిల్లలు లేదు 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 నువ్వు మన తప్పు ట్రాక్ లేసే ప్రయత్నం అదే నేను నా పిల్లలు కూడా పని చేస్తున్నారమ్మా వానికి ఆ ప్రతిభ ఇటువంటి ఇస్తే తప్పేముంది రేపు నీకంటే బాగా ఇంటర్వ్యూలు చేసిన సాలని పెడతారు కదా మళ్ళీ అది వేడు సార్ అంటే ఇప్పుడు నేను మళ్ళీ మొగం చూసుకుంటే నేను ఊగుతరా నేను వెళ్ళిపోతా సార్ నేను కొత్త వేరోలు పెడతారు నేను వేరోలు పెట్టుకుంటే పోతావు కదా నువ్వు వేరోల్ని నేను ఎందుకు పెట్టుకుంటా పోతా సార్ ఆలు పెట్టుకుంటారు ఆలు పెట్టుకున్నా లే వేరోలు పెట్టుకుంటే నేను వెళ్ళిపోవాల్సిందే కదా ఎప్పుడైతే నేను పోను అప్పుడు పెట్టలేరు కదా వాళ్ళు అప్పుడు నేను అప్పుడు దానిక ఎలిజిబిలిటీ నాకు ఇంకా ఉన్నదే నువ్వు హై కమాండ్ అనుకుంటే నేను ఎందుకు పోతామా నువ్వు పోవు కానీ నేను ఛానల్కి చానా చేసిన నేను ఎట్లా పోతా నేను పోను అంటే వాళ్ళు వేరే వాళ్ళని పెట్టలేరు సేమ్ ఇప్పుడు నేను పార్టీకి చాలా చేసిన ఎట్లా పార్టీ చాలా డే వన్ నుంచి పార్టీలు ఉన్న ఇప్పుడు మచ్చలేకుంటున్నా కాబట్టి వాళ్ళు నన్ను అవాయిడ్ ఏంటి నీకు అర్థం కాదు అవాయిడ్ ఏజ్ మంచిగా

నా నాకు అవకాశాలు ఉన్నాక వేరే పార్టీలో ఎందుకు పోతామా పెట్టాలనిపిస్తామా లేకపోతే కదా ఏ పోను 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 నాకు ఇన్ని అవకాశాలు ఇచ్చినాక ఇంకెందుకు పోతామా నేను మంచి ఖచ్చితంగా గ్యారంటీగా నేను ఉంటా ఇలా ఎక్కడ పోయే ప్రసక్తే లేదు